మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితిని పురస్కరించుకొని వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మేడ్చల్ జిల్లా షామిపేట్ మేడ్చల్ మూడుచింతలపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో గణనాథులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా షామిర్పేట్ మండలం తుంకుంట మున్సిపాలిటీ దేవర్యాంజల్లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏడు లాగానే ఈ ఏడు కూడా భారీ వినాయకుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవర్యాంజల్ మాజీ సర్పంచ్ గోల్ శ్రీనివాస్ మాట్లాడుతూ హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో సుమారు 66 సంవత్సరాల నుండి గణనాథుడిని ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. దేవర్యాంజల్లోని రామాలయం వద్ద శివయూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి స్థానిక మాజీ ఎంపీటీసీ జైపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 31 సంవత్సరాలుగా శివయూత్ ఆధ్వర్యంలో భారీ గణనాథులను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో నవరాత్రులు ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు. న్యూ కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన భారీ గణేశుడికి భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుతామన్నారు. 36 సంవత్సరాలుగా న్యూ కాలనీలో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తామన్నారు. షామిర్పేట గ్రామంలోని వీరభద్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లంబోదరుడికి యూత్ సభ్యులు ఘనంగా పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డు సభ్యులు నవీన్ ముతిరాజ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన వీరభద్ర ఆలయం వద్ద సుమారు 40 సంవత్సరాలుగా ఏకదంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. షామిర్పేట్ గ్రామంలో ఎక్కడ వినాయకులను ప్రతిష్ఠించినా వీరభద్ర ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చి నిమజ్జనానికి తీసుకెళ్తారని వారు వివరించారు. మేడ్చల్ జిల్లాలోని షామిర్పేట్ మూడుచింతలపల్లి మేడ్చల్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో మున్సిపాలిటీలలో గణనాథులను ప్రతిష్ఠించి యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీ దేవర్యాంజల్ గ్రామంలో గత 66 సంవత్సరాల నుంచి నెలకొల్పిన గణనాథుడు హనుమాన్ యూత్ అసోసియేషన్ వారు గత 66 సంవత్సరాల నుంచి భక్తుల సేవలు చేసుకుంటున్నారు. ఈ యొక్క గణనాథుని ఈ గణపతి యొక్క గణనాథుని పూజిస్తే మనకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన గణనాథుడు మన పద్మ గణనాథుడని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలని ఈ సంవత్సరం కూడా మేము దేవరాంజల్ శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ వారి భారీ గణనాథుని మండపంలో నిర్మాణం చేపట్టి ఆ ఉత్సవాలు కూడా చాలా నిర్వహించడం జరుగుతుంది. దానికి మాకు వెన్నంటే ఉండి మాకు సహకరిస్తున్నటువంటి మాజీ సర్పంచ్ గోల్డ్ శ్రీనన్న గారికి, అలాగే వైస్ చైర్మన్ వీరారెడ్డన్న గారికి, అలాగే మాజీ ఎంపీకి యాదగిరిన్న గారికి, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎక్స్ఎంపీటీసీలు అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు మా యూత్ తరఫున తెలియజేస్తున్నాం. ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తా ఉన్నారు. చాలా సంతోషం. మా శివయుత్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోనే గతంలోనే ఉమ్మడి షామిర్పేట్ మండలం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే దేవర్యాంజల్ గ్రామానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భారీ గణనాథుల్ని ఇక్కడ నెలకొల్పి శివయుత్ కానీ ఇక్కడ ఉన్న హనుమాన్ యూత్ కానీ మిగతా యూత్ అసోసియేషన్లు దాదాపు 60-70 గణేశులు ఈ గ్రామంలో నెలకొల్పి యువకులందరూ సామరస్యంగా ఎటువంటి వివాదాలకు పోకుండా వినాయకునికి పూజలు చేసుకోవడం చాలా సంతోషం. కాలనీలో 36 సంవత్సరాలుగా ఇక్కడ కొలుతున్న వినాయకుడు నిర్విరామంగా పూజలు అందుకొని అందరికీ మంచి చేస్తూ అందరినీ సుఖసంతాలతో ఉంచుతూ మా న్యూ కాలనీ ప్రజల్ని కూడా ఇలవేలా కాపాడుతూ ఉంటారు. కావున ఈ మేము ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకుంటాము. మా యూత్ సభ్యులందరము ఎంతో నిష్ఠగా ఈ 11 రోజులు పూజా కార్యక్రమంలో పాల్గొని వినాయకుడు రామాలయం దగ్గర శ్రీ శివ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ వినాయకుడిని ప్రతిష్ఠించబడింది. ఈ దేవర్యాంజల్ మున్సిపల్ ప్రజలకు మరియు తుంకుట్ట మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వీరభద్ర స్వామి టెంపుల్లో శామిపేట్ చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ఇక్కడ దాదాపు 40 సంవత్సరాలు కావస్తుంది. చాలా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటాము. ఇక్కడ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి పూజలు నిర్వహిస్తారు. ఈ నిమజ్జనం 11 రోజుల తర్వాత ప్రతి ఇయర్ ఘనంగా
జరుపుకుంటాము. విలేజ్ లో కూడా చాలా ఊరేగింపు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి దాదాపు ఒక 11 రోజుల నుంచి కూడా భక్తి శ్రద్ధలతో ఈ గణనాథుని సేవలో నిమగ్నమై అదే విధంగా ఈ గ్రామానికి కూడా ఇక్కడ ఈ వినాయకుని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది.